హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అను ఆర్య ఇద్దరు ఓ పానీపూరి బండి దగ్గర పోటీ పడి మరి పానీపూరి తింటూ ఉంటారు. ఇక ఒకరికొకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకొని చాలా సంతోషంగా నవ్వుకుంటూ పానీపూరి తింటారు. అంతకుముందు ఇద్దరు పానీపూరి తిన్న విషయమే గుర్తు చేసుకొని నవ్వుకుంటారు. అది చూసిన అంజలి ఇలా అంటుంది, చూసావా ఎంత ఇద్దరు ఎంత పోటీ పడి మరీ పానీపూరి తింటున్నారో, వాళ్ళిద్దరిని చూస్తే నీకేమనిపిస్తుంది అని. అంటే ఏమనిపిస్తుంది, వాళ్ళిద్దరు భార్య భర్తలు కాబట్టే వాళ్ళ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది. అయ్యో ఎవరు ఒకరి మీద ఒకరు గెలవాలని పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది అని అనగానే నాకు అలా అనిపించడం లేదు, వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంజలి అంటుంది. ఇక తరువాత అను, నా వల్ల కాదు, ఇప్పటికే తినే తినే కడుపు నిండిపోయింది, ఇక మీ మీద గెలవాలని నేను ఒక్కటి కూడా తినలేను అని ఆపేస్తుంది. ఇంకా తరువాత అంజలి ఎంత డబ్బులైంది అని పానీపూరి అతన్ని అడగడంతో ఆయన జస్ట్ 100 రూపీస్ అని అంటాడు. ఇదిగో ఈ 2000 రూపాయలు తీసుకో అని చెప్పి 2000 రూపాయలు అతని చేతికిస్తుంది. అదేంటి మేడం, 100 రూపాయలే అయింది కదా, మీరేంటి 2000 ఇస్తున్నారు, మరీ ఇంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు అని. అంటే మనం కొన్ని విషయాల్ని డబ్బుతో వెల కట్టలేము. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా పోటీ పడి మరీ తిన్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ సంతోషం వస్తుందా చెప్పు, కొన్నిటికి డబ్బుతో కొలమానం మనం చేయకూడదు అని అంటుంది. ఇంకా తర్వాత అనుని, అను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అని చెప్పి చాలా జాగ్రత్తగా డోర్ ఓపెన్ చేసి అనుని కూర్చోబెడతాడు. ఇక తర్వాత అను ఆర్య ఇద్దరు అలా వెళ్తూ ఉండగా అంజలి షాక్ అవుతుంది, చూసావా నిజంగా ఆనంద్ చాలా గొప్ప పర్సన్ అనిపిస్తుంది, ఆడ మనిషి పైగా ప్రెగ్నెంట్ లేడీ అని తనకి ఎంత జాగ్రత్తగా చెప్పి తీసుకువెళ్తున్నాడు. నిజంగా తన వైఫ్ చాలా లక్కీ, తను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ తను చాలా లక్కీ అని అంటూ ఉంటుంది అంజలి. పిచ్చి మొహందన, తను భార్య ఎంతో ఇష్టపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అందుకనే తన మీద అంత ప్రేమ సార్కి. భర్త ఒక్కడే భార్యని అంత ప్రేమగా చూసుకోగలడు, ఆ విషయం మీకు అర్థం కానందుకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ప్రీతి మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అను ఆర్య ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. కొంచెం బయట క్లైమేట్ మారడంతో వర్షం పడుతుందేమోనని అను కంగారుగా, అయ్యో బట్టలన్నీ బయట ఆరబెట్టానే, పైగా వర్షం కూడా పడేటట్టు ఉంది, వెంటనే బట్టలు తీయాలి అని చెప్పి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ దగ్గరికి వేయకుండా బయటికి వచ్చి బట్టలు తీగల మీదవి తీస్తూ ఉంటుంది. ఇంతలోపు ఒక దొంగ అను ఆర్య వాళ్ళ ఉన్న రూమ్లోకి దూరుతాడు. దూరి మొత్తం ఇల్లంతా వెతుకుతాడు. వీళ్ళు చాలా పేదవాళ్ళ ఉన్నారు, ఎక్కడ కాస్ట్లీ సామాన్ లేదు, డబ్బులైనా దొరికితే బాగుండు అని అంతా వెతుకుతూ ఉండగా అతనికి ఓ చోట డబ్బు కనిపిస్తుంది. ఇక వెంటనే డబ్బు తీసి చూస్తాడు, చూసి లెక్క పెట్టుకుంటాడు. పేదవాళ్ళ ఇల్లులా ఉన్నా క్యాష్ అయితే బాగానే ఉంది, ఈ డబ్బుతో నా చాలా అవసరాలు తీరుతాయి అని చెప్పి ఆ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆర్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూడగా డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇదేంటి అను డోర్ ఓపెన్ చేసి ఇలా వదిలేసి వెళ్ళిపోయింది అని లోపలికి వెళ్తాడు. ఇల్లంతా కొంచెం చిందరవందరగా అనిపిస్తుంది. అను అను అని పిలుస్తాడు. ఏమైంది సార్, బట్టలు తడిచిపోతాయేమోనని తీయడానికి వెళ్ళాను అని. అంటే సరే వెళ్ళావు కానీ డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళాలి కదా అని అంటాడు. లేదు సార్, నేను దగ్గరికే వేసి వెళ్ళాను అని. అంటే లేదు, నేను వచ్చేసరికి ఓపెన్ అయిపోయి ఉంది, చూసావా బట్టలు కూడా చిందరవందరగా పడి ఉన్నాయి, నాకేదో డౌట్గా ఉంది అని డబ్బులు చూస్తాడు. కానీ అక్కడ డబ్బు ఉండదు, ఏమీ లేకపోవడంతో దొంగ పడ్డాడు, డబ్బు దోచుకెళ్ళాడు అని తెలుసుకుంటారు ఇద్దరు. ఆ దొంగ ఎవరో పక్కన వాళ్ళని నేను ఎంక్వైరీ చేస్తాను, ఎవరైనా వాళ్ళని చూశారేమో నిన్ను కనుక్కొని వస్తాను, దొంగ విధవ మన ఇంటి మీదే కళ్ళు పడాలా అని చెప్పి అను వెళ్ళబోతూ ఉంటే, వద్దను ఎవరిని అడగద్దు, ఎవరిని అడిగినా వాళ్ళు మాకు తెలియదని అంటారు, సరే పోనీలే, ఆ దొంగకి ఎంత అవసరం ఉందో ఏమో, ఆ డబ్బుతో
ఏ అవసరాలు తీరాలో, వాళ్ళు ఎవ్వరు కూడా కావాలనే పుట్టుకతో దొంగలుగా మారరు. వాళ్ళ పరిస్థితుల బట్టి వాళ్ళు దొంగలుగా మారుతారు. ఆ డబ్బుతో వాడి అవసరాలు తీరితే అంతే చాలు అని అంటే మీది ఎంత మంచి మనసు సార్. మన ఇంట్లో దొంగతనం చేసి డబ్బు తీసుకువెళ్ళిపోయినా ఆ దొంగ మీద జాలి చూపిస్తున్నారు మీరు. నిజంగా మీ అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరికి ఉంటుంది అని అంటుంది. గొప్ప వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఆ భగవంతుడు అన్ని కష్టాలు పెడుతున్నాడు. సరేలే, కష్టాలు పెట్టినా తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇవ్వమని ఎప్పుడు నేను కోరుకుంటాను అని మనసులోనే అనుకుంటాడు. ఇక తరువాత అను ఆకలిస్తుంది, భోజనం తిందామా అని అంటాడు. అయ్యో, ఇంకా వంట చేయలేదండి, డబ్బులు మీరు తీసుకువెళ్ళి సరుకులు తెస్తారేమో అనుకున్నాను. సరుకులు కూడా ఇంట్లో ఏమీ లేవు, కనీసం బియ్యం కూడా అయిపోయాయి. మీరు వచ్చాక వంట చేద్దాం అనుకుంటే ఇప్పుడేమో డబ్బు కూడా పోయింది అని అను బాధపడుతుంది. సరేలే, దాని గురించి నువ్వేమీ బాధపడకు అని అంటాడు. నాకేమీ ఆకలిగా లేదండి, నేను పడుకుంటాను అని అంటే ఏంటి, వట్టి కడుపుతో పడుకుంటావా, ఖాళీ కడుపుతో పడుకుంటావా, అదేం కుదరదు, నువ్వు తిని మందులు వేసుకొనే పడుకోవాలి అని అంటాడు. నాకేమీ ఆకలిగా లేదు, మన దగ్గర డబ్బులు కూడా లేవు కదా, బయట ఏమైనా తెచ్చుకోవడానికి అని అంటుంది. ఇక ఆర్య తన దగ్గర ఉన్న పాకెట్స్ అన్నీ చెక్ చేస్తాడు. ప్యాంట్ జోబులో 30 రూపీస్ తనకి కనిపిస్తాయి. ఈ 30 రూపాయలతో అనుకి ఏదైనా టిఫిన్ తీసుకురావాలి అని అనుకుంటాడు. ఏంటి సార్, వద్దని అంటున్నాను కదా అని అంటే నీకేం తెలీదు, నువ్వు ఉండు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. వెళ్ళి 30 రూపాయలకి సరిపడా టిఫిన్ తీసుకుంటాడు. ఆ టిఫిన్ తీసుకొచ్చి అను ఇదిగో ఈ టిఫిన్ చేయి అని అంటాడు. అదేంటి సార్, మీరు ఒకటి తీసుకొచ్చారు, మనం ఇద్దరం కదా, 2 తీసుకురావాలి కదా అని అంటుంది. నేను అక్కడే భోంచేసి అక్కడే టిఫిన్ చేసేసాను, బాగా ఆకలి వేసింది, అందుకనే ఇక పార్సిల్ కట్టించుకునే ఓపిక కూడా లేకపోయింది, అందుకే నేను అక్కడే చేసేసాను, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను, ముందు నువ్వు తిను అని అంటే లేదు సార్, ఎందుకో మీరు చేయలేదనిపిస్తోంది టిఫిను, మీ కళ్ళే తెలుస్తున్నాయి మీరు టిఫిన్ చేయలేదు, మీరు ఆకలితోనే ఉన్నారు అని అంటే అను ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా, నేను తిన్నాను, నువ్వు తిను అని బలవంతంగా తనకి తినిపిస్తూ ఉంటాడు. ఇక అను ఆర్య తినిపించేసరికి ఇడ్లీ తింటుంది. ఇక తర్వాత అను పడుకుంటుంది, ఆర్య కూడా పడుకుంటాడు. కానీ తనకి నిద్ర పట్టదు, కడుపులో ఏదో అలజడిగా అనిపిస్తుంది. అది ఏదో కాదు, ఆకలి కాబట్టే. ఆకలికి తట్టుకోలేక లేచి వాటర్ తాగుతాడు. వాటర్ తాగినా ఇంకా ఆకలిగానే అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ తాగుతాడు. ఇక అను లేచి చూస్తుంది, ఆర్య సార్ ఏంటి అదే పనిగా వాటర్ తాగుతున్నారు, పడుకుంటున్నారు, లేచి కూర్చుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆర్య ఎలా ఉండేవాళ్ళమే, ఎలా అయిపోయాము, కాలం ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుందేమో, ఇప్పటికీ ఎన్నో గుణపాఠాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నాము, జీవితంలో ఇంకా ఏమి చూడాల్సి వస్తుందో ఏమో, ఎలాంటి పరిస్థితులనైనా నేను తట్టుకోగలను, కానీ ఇప్పుడు అను ప్రెగ్నెంట్, మాకు పుట్టబోయే బిడ్డకైనా ఇలాంటి కష్టాలు రాకూడదు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, అను ఆర్య జీవితం మారుతుందా, ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితులు గడ్డు పరిస్థితులు గట్టెక్కి పూర్వ వైభవం వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.